జరుగుతుంది. మా ఊర్లో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటడం జరిగింది. అందరూ యూత్ పిల్లలు కానీ ఎవరు కానీ అందరూ ఏ విషయంలోనైనా ముందుకొచ్చి మాకు సపోర్టర్గా ఉండడం జరుగుతుంది. అర్థహారం విషయంలో ఫారెస్ట్ అధికారులు చొరవ తీసుకొని మా ఊరిని దత్తత క్రమంగా తీసుకొని వాళ్ళు మా ఊర్లో మొక్కలు నాటడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తమ ఇంట్లో ఒక బిడ్డగా చంటి బిడ్డగా చూసుకొని దాన్ని సంరక్షిస్తూ వాటిని కాపాడడం జరిగింది. ఎవరైనా దీన్ని ఉల్లంఘించి చెట్టు నరికి వేసినచో వాళ్లకు 500 నుండి 2000 వరకు జరిమానా వేయడం జరుగుతుంది. ఇది మా గ్రామ పంచాయతీ రికార్డులో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అందుకని మేము ప్రతి ఎవ్వరు కానీ చెట్టు నరికివేయడానికి ముందుకు రారు, వస్తే ఖచ్చితంగా మేము ఫైన్ వేస్తాము. ఇప్పుడు కూడా మేము 5 ఎకరాలలో మంకీ ఫుడ్స్ వేర్ పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తాం. ముందుకు సాగుతూ హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. దాన్ని ఫారెస్ట్ అధికారులు, అప్పుడున్న పాలకవర్గం, పంచాయతీ పాలకవర్గం కావచ్చు, వాళ్ళు కూడా చొరవ చూపి ఆ ఫారెస్ట్ అధికారులు దత్తతోటి చెట్లు రోడ్డుకి ఇరువైపుల చెట్లు నాటడం జరిగింది. అవి ఎక్కువగా పెరిగి గ్రామంలో ఒక నిర్బంధంతోటి ముందట్టుకోవడం వల్ల చెట్లు మంచిగా పెరిగి మా గ్రామానికి మంచి పేరు వచ్చింది. హరితమిత్ర అవార్డు కూడా 2015 రావడం జరిగింది. అవున మా గ్రామ ప్రజలు ఆ ఉన్నాయి ఉంచుకుంటూనే కాపాడుకుంటూ ఇంకా ముందుకు పూల చెట్లు, పండ్ల చెట్లు నాటుతూ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయడంలో ముందు తీసుకోవడంలో మా వంతు కృషి పాత్ర పోషిస్తున్నాము. అంబేద్కర్ సర్కిల్ అంబేద్కర్ ఇది గ్రామ పంచాయతీ ఇది.